అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం విరబోసిన మమతలకు కలబోసిన मन पूर्वी तात गुरी मुत्तात गुरी बाबू अभी जरिगिपोय कल चरित्र दानी लैपटॉप वर्क कदा పోయి ఆ వర్క్ ఇంటికి వెళ్ళి ఆ వర్క్ చేసుకో నాన్న ల్యాప్టాప్లు వర్కులు ఇప్పుడేనే చేసుకోవచ్చు ఆస్తులు అంతస్తులు కావాలంటే ధనం పెట్టి కొనుక్కోవచ్చు ఈ పూర్వీకులు పితృదేవులు వాళ్ళ చరిత్రలు తెలుసుకోవాలంటే నేను ఎలా తెలుసుకోగలను ఖచ్చితంగా మీరు తెలియజేయండి నాన్న మాకు కావాలి ఇప్పుడు ఈ రోజుల్లో కొందరు పిల్లలు తల్లిదండ్రుల్ని క్యాషియర్ లాగా వాడుకుంటున్నారు एलागंटे मैं सेल फोन कावाला याबी मोटर बैक कावाला इन ना गंटल रूल दी इंकेदना इंकेदो वाल कोवाला दाखिल अमौंट दी अंत तप मुं तरह आ मुं तरह पड़को अला रोजल्लोरी तातन गुरी मुत्तातन गुरी तेसकोवाल आलोचन राव मं विशेष नवंत दूर इष्टपड़ाबी तपक व्यक्तित्वा नड़कल खचित बाबू महिदार अंत फैमिल गुरी चपा इब्बेमोपी अगर अदी पुत्रधर्म नीजे पितृधर्म खचिता जन तात मा तात नानम्म वाल्लु चाला पेद रैतुलु కష్టంతో ఇష్టంగా అయ్యే అస్త్రాలుగా భావిస్తూ వ్యాపారం చేసుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళకి ముగ్గురు సంతానం ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె ఆ కుమార్తెకి మ్యారేజ్ అయిపోయింది తరువాత ఆ ఇద్దరు కొడుకులు రామలక్ష్మణ్ లాగా ఎంతో ఆదర్శవంతంగా ఆదర్శ అన్నదమ్ములుగా ఉండి ఆ తల్లిదండ్రులకి జవదాటన బిడ్డల్లాగా వాళ్ళు ఉండడం జరిగింది ఆ విధంగా వాళ్ళు గాని వీళ్ళు గాని కష్టాన్నే నమ్ముకొని చెమట తీసిట పోసినట్టుగా ప్రతి నిత్యం కృషి వల్లగా కృషితో నాస్తి దుర్భిక్షం అనే దానికి ఉదాహరణ మన కుటుంబం వాళ్ళు ఆ విధంగా ఎంతో పాటుపడి చేసి ఈ రోజు ఈ ప్రాపర్టీస్ ఈ సిచువేషన్లు ఈ స్థాయి వాళ్ళు కల్పించడం జరిగింది బాబు వాళ్ళ గురించి ఎక్కువ చెప్పాలన్న కూడా ఈ షార్ట్ టైం లో జరిగే పని కాదు అందుకే నేను షార్ట్ కట్ గా చెప్పాలని నిర్ణయించుకున్నాను వాళ్ళు సిద్ధాంతాలు ఏందంటే కష్టానికి వాళ్ళు వార్చుకుంటారు నష్టానికి వాళ్ళు ఓర్చుకోరు దీనికి రెండే రెండు ఉదాహరణలు 1948 ఆ ప్రాంతాల్లో పక్క గ్రామమైన దంపూరు గ్రామానికి నానమ్మ వాళ్ళు కూలి పనికి వెళ్ళడం జరిగిందట పొలాల్లోకి అక్కడ అందరూ కూడా పొలం చేసే సమయాల్లో ఆమెకి తేలుగుట్టిందంట తేలుగుట్టిన తర్వాత ఆ పొలం గల యజమాని అమ్మ ఇంటికి వెళ్ళిపోండి ఇబ్బంది లేదు అని అన్నదంట ఆమె పోవడానికి ఇష్టపడలేదంట ఇంటికి పోయినా ఈ తేలుగుట్టిన బాధ తగ్గదు కదా అలాంటప్పుడు ఆ పొలంలోనే ఉండి అందరూ కూడా పనులు చేసుకుని ఆ కూలి డబ్బులు తెచ్చినటువంటి చరిత్ర ఇది చాలా పెద్ద రికార్డు చిన్న విషయాలు కాదు రెండో పాయింట్ ఏంటంటే 1983 వరకు మన పొలాలన్నీ అప్పటికి ఒక 28 30 ఎకరాలు ఉన్నప్పటికీ నాగేళ్లతో ఈ సేద్యం చేయడం జరిగింది చుట్టుపక్కల ఉన్న ట్రాక్టర్ దుక్కులు దున్నప్పటికీ వీళ్ళు మాత్రం రెండు ఎద్దుల నాగేళ్లు రెండు దున్నపోతల నాగేళ్లు ఉండేది ఆ విధంగానే ఆ దున్నడమే ఒక హైలైట్ ఆ విధంగా నాగేళ్లతో చేయడం దాంట్లో గాడి ఇద్దరు అన్నదమ్ములు రెండు నాగేళ్లు పట్టుకుని ఉదయం నుంచి సాయంకాలం దాకా వాళ్ళు కష్టపడి దున్నేవాళ్ళు వెనకాల పని వాళ్ళు దున్నేది ఆ విధంగా వాళ్ళు కష్టపడి ఎంతో పాటుపడి ఈ విధంగా చేయడం జరిగింది అది వాళ్ళ చరిత్ర
ముత్తాత గురించి వాళ్ళ గురించి అన్ని తెలియజేశారు బాగుంది మీ నాన్న గురించి తెలియజేయండి నాన్న మహిదర్ మా నాన్నగారి గురించి చెప్పమంటున్నాడు కాబట్టి చెప్తున్నాను అన్ని తరాలలే గడా ఈ తరంలో వ్యాపార అభివృద్ధి గాని ఆకర్షణ గాని కరెక్ట్నెస్ గాని అద్భుతంగా జరిగింది అన్ని రకాలుగా విజయాలతో ముందుకు పోవడం జరిగింది ఈ రోజు ఈ స్టేటస్ ఉన్నా అన్న గడ ద క్రీట్ గోస్ టు మై ఫాదర్ మహిదర్ మా తండ్రి కొడుకుల అనుబంధాన్ని గురించి అడిగేవి కదా మొన్న ఇటీవల జస్ట్ ఒక 20 రోజుల కిందట మోటార్ బైక్లో వస్తాను ఆయన ఎందుకనో ఆయన 13వ సంవత్సరంలో హై స్కూల్లో చదివే రోజుల్లో ఒక సంఘటన నాకు చెప్పాడు 64 సంవత్సరాల కిందట జరిగిన సంఘటన అది అక్కడ పీటీ పీరియడ్లో ఆడుకుంటా గ్రౌండ్లో ఉండేయంట ఆ బాల్ ఒకటి ఉండేదంట ఆ బాల్ ఈయన పిల్లగాల ఆటలాట మీద ఆ బాల్ నాడు తంతే అది పోయి పోయి పీటీ అయ్యారు తలక తగిలిందంట అది ఆయన మరియా దాస్ అని పవర్ఫుల్ పీటీ అయ్యారంట ఆయన ఎవడరా ఈ బాల్ కొట్టింది అట్ట ఇట్లా లాక్కురా పోండరా అని చెప్పి అన్నాడంట ఆయన లాక్కురాపడి ఇద్దరు పిల్లకాయలు పోయి ఆయన పట్టుకుని వచ్చారంట ఫాదర్ నేను కాడ దేశం చూసేసరికి ఆ అయ్యర్ కోపంగా చూసి ఆయన్ని లాక్ కొట్టడం జరిగిందంట కొట్టిన తర్వాత ఒక 10 సెకండ్లకి ఇటు చూసి అయ్యో నిన్ను కొట్టానా బాబు నేను అట్ట ఇట్ట అని చెప్పి ఆయన బాధపడ్డాడంట తర్వాత నువ్వు చదివిన రోజు చదివిన తర్వాత నీకు మంచి జాబ్ అని ఇప్పిస్తాం అన్ని సహాయాలు చేస్తాం ఆయన అట్ట అని చెప్పి ఆయన ఓదార్చాడంట అయిపోయింది ఈ సంఘటన నాకు స్కూటర్ మీద నేను తోలుకొని వస్తున్న బండి వెనకెక్కున్నాడు ఆయన ఆమె చెప్పడం జరిగింది 64 ఏళ్ల కిందట నేను ఎప్పుడో పుట్టక ముందు జరిగిన సంఘటన నాకు చెప్తే ఆయన మీద నాకు ఎంత ప్రేమ ఏమో నాకు తెలియదు కళ్ళనీళ్ళు అలాగే గారిపోయినాయి కళ్ళనీళ్ళు గారిపోయినాయి అలా బాధపడిపోతా ఉన్నాను నేను ఈనాటికి ఆయన తెలియదు ఆ కళ్ళనీళ్ళు గారిని ఈ వీడియో రిలీజ్ అయితే దీనివల్ల చూసి ఆయన తెలుసుకోవాల్సింది కానీ ఆ విధంగా ఎంతో బాధపడే హృదయం కలిగింది ఎలాంటి తండ్రి కొడుకుల అనుబంధాలు ఎన్నో చెప్పడానికి వీల్లేనని ఇది తండ్రి కొడుకుల బంధం అంటే నాన్న చివరిగా మీ గురించి కూడా తెలియజేయండి మాకు తెలుసుకుంటాం బాబు మహేదర్ నా గురించి చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే నా జీవితం తెరిచిన పుస్తకం నీకు గాని సమాజానికి గాని ఇకనపోతే నా లక్ష్యం అంతా ఒకటే కుటుంబ సభ్యులందరికీ ఆనందపరచడానికి సంతోషపరచడానికి వాళ్ళ కళ్ళకి రెప్పలాగా నేను ఉంటూ ముందుకు పోవడం అదే నా లక్ష్యం అదే నా ధ్యేయం మహిదర్ చెప్పు చదువు పూర్తి అయిపోయిందా పూర్తి అయిపోయింది సరే గానీ ఇప్పుడు జాబ్ విదేశాల్లో చేయాలనుకుంటున్నావా లేదంటే మన దేశంలో చేయాలనుకుంటున్నావా చాలా మంచి ప్రశ్న వేసావు గిరిధర్ మన దేశంలోనే చేయాలనుకుంటున్నా ఎందుకంటే మన మాతృదేశం చాలా గొప్పది జన్మనిచ్చిన భూమిని జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎప్పుడూ మరువురాదు కాబట్టి మన యువతరం మేధాశక్తి దేశ అభివృద్ధికి పాటుపడాలి అదే విధంగా మన నడవడిక మన వ్యక్తిత్వం కుటుంబ గౌరవాన్ని నిలబెట్టేట్టు ఉండాలి అందువల్ల నేను మన దేశంలోనే చేస్తాను మన రాష్ట్రాల్లోనే మన జిల్లాల్లోనే చేసి ఈ నా సేవలన్నీ మన మాతృదేశానికి అంకితం చేయాలని కోరుకుంటున్నాను ఓకే మంచి నిర్ణయం తీసుకున్నాను మహిదర్